సర్కార్ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంపీడీసీలు గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పెన్షన్లు, భర్త చనిపోతాడు భార్య కలిసిపోతుంటే వస్తుంది, వయసు అప్పుడు లేవుకుంటే ఒక 4 ఆడితే వయసు వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఆయన కాబట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు, పెన్షన్ తీసుకుంటారు. కానీ 2 సంవత్సరాలుగా నేను కాన్సెస్ తిరుగుతున్నా, 2 సంవత్సరాలుగా నా సర్పంచ్లు నా ఎంపీటీసీలు అన్న ఈ పెన్షన్ లాకేసేనట, ఈ పెన్షన్తో నాకు తలకా నొప్పిని చెప్పి నాకు చంద్రంలో చెప్తే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పిన తప్ప అదేనా? 2 ఏళ్ళుగా పెన్షన్ వస్తాను కాబట్టి, అక్కడ ఉన్న సర్పంచ్లు ఎంపీలు ఇబ్బంది పడతాను కాబట్టి, నా కళ్ళ ముందే చెన్నూరులో ఒక మంచి జీవోత్సవాన్ని తీసుకొచ్చి నా కాలకాల పెట్టి గిచ్చిందా అని చెప్పినప్పుడు మంచిగా చేస్తానని చెప్పాను, నేను మంత్రిని ఇప్పిస్తానని చెప్పాను, నేను మంత్రిగా నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతానని చెప్పి చెప్పిన ఒక గది మా స్థితి. అంతకుముందు గ్రామం పోయిందండి, అంతకుముందు గ్రామాలకు మంత్రి పోతే ఇట్లాంటి సమస్యలు దృష్టి కట్టే అప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పి పెన్షన్ ఇప్పించడం సిస్టమ్ ఉండే. కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పిస్తాను తప్ప ఇప్పిస్తాను మాత్రం చెప్పలేదు. బియ్యం కార్డు కుటుంబాలు వెళ్ళిపోతా ఉంటాయి, పిల్లలు అయితే కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది, 2 సంవత్సరాల బియ్యం కార్డు ఇవ్వలే. మీ అన్న అరే బియ్యం కార్డు 2 సంవత్సరాలు తెలుస్తలేదు ఇది ఎక్కడదా అని ఏమని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ బియ్యం కార్డు ఇప్పిస్తానని చెప్పిన నేను, చంద్రబాబు సార్ గారు చెప్పిన నేను, ఇది కూడా చెప్పిన నేను. ఏమన్నది మీకు వడ్లు కొన్ని వలసి ఉంటాను, నేను ఎంత మంచిగా చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించాలంటే గ్రామాలు బాగుపడకుండా సాధ్యం కాదు. గ్రామాలలో నివసించే ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా భూతాన్ని నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. మనం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండు, కరెంటు సమస్య పరిష్కారమైంది, నీళ్ళ సమస్య పరిష్కారమైంది, ఇలా పరిష్కారం కావాల్సింది చిన్న చిన్న ఉన్నాయని చెప్పి చెప్పాడు. మీరన్నా నేనేమన్నా ఆ సభలో కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పంట పండించుకొని పంట కొనే స్థూలత రైస్ మిల్లలకు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఇప్పటి రాదు కూడా. నేనేమన్నా ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి తప్ప అని నేను చెప్పింది అన్న, ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు ఉంటాయి, ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు ఉంటాయి అని చెప్పింది. ఇది తప్పేం కాదు కదా, గవర్నమెంట్ కదా వ్యతిరేకమైంది.